వద్దండి, ఇప్పుడే కదా స్నానం చేసి వచ్చాను. నేను బాధ పెట్టకండి ప్లీజ్. స్నానం చేశాకే పాలతో కడిగిన శిల్పంలో కనబడుతున్నా. ప్లీజ్ నన్ను బాధ పెట్టకండి, ఇక ఆగేదే లేదు. కనీసం జుట్టును దువ్వుకోనివ్వండి. చెదిరిపోయే జుట్టును దువ్వడం ఎందుకు? ఏ మధు, ఏంటి నువ్వు ఇక్కడ? మా ఆయనకి ఇక్కడే ట్రాన్స్ఫర్ అయింది, అందుకే ఇక్కడే ఉంటున్నాము. అవును, బాగున్నావా నువ్వు? కావాల్సిన వాళ్ళు దూరం అయితే ఎలా బాగుంటారు? నువ్వు బాగున్నావా మధు? బాగానే ఉన్నా. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా మధు. మధు, నిన్ను చూసి 10 సంవత్సరాలు అవుతుంది మధు. అప్పటికిప్పటికి ఏం మారలేదు మధు, నువ్వు అలాగే ఉన్నావు. రాజేష్, మా ఇంటికి రా, మా ఆయనని పరిచయం చేస్తాను. వద్దు మరి, మీ ఆయనే ఉంటాడు, ఏమని అనుకుంటాడు. అలా ఏం లేదు రాజేష్, నువ్వు రావాల్సిందే. నేను నడుచుకుంటూ వెళ్తాను, నువ్వు బైక్ మీద వచ్చేసేయి. ఏ మాత్రం దానికి నువ్వు నడుచుకుంటే లేడు ఎందుకు మధు? బైక్ ఎక్కు మధు, ఇద్దరం కలిసే వెళ్దాం. మధు వాళ్ళ ఇంటికి కూడా పోతాండి. అసలు ఏం జరుగుతుందో మనం కనిపెట్టాం. పాడం తీసుకోవాలి. ఏమండి, ఇతను నా ఫ్రెండ్ రాజేష్. నేను బయటికి వెళ్తుంటే నన్ను గుర్తుపట్టి ఆపారండి. అవునా? అయ్యో మధు, నేను బయటికి వెళ్ళడానికి తీసుకొచ్చావేంటి? సరే సార్, నేను వెళ్తా, మళ్ళీ ఎప్పుడన్నా సార్. అయ్యో అలా అంటారండి, కానీ నాకే కదా, మీరిద్దరూ మాట్లాడుతుండండి, ఆ పని చూసుకొని నేను వెళ్ళొస్తా. సరే మధు. సరే అండి. ఏంటి మీ ఆయనకు నన్ను దోస్త్ అని పరిచయం చేస్తా? లేదంటే పెళ్లి కాకముందు మన లవర్స్ అని చెప్పమంటావా ఏంటి? చెప్పాల్సింది, తర్వాత ఏం జరిగేదో తెలిసేది. తెలిసేది సరే, గాని నేను దూరం అయ్యాక నీ జీవితం ఎలా ఉంది? నీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి రాజేష్? పెళ్లి కానీ భార్య పిల్లలు కూడా ఉండాలా? ఏంటి, నీకు ఇంకా పెళ్లి కాలేదా? ప్రేమించిన నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు. నా పెళ్లికి ఒక రోజు ముందు ఆ అమ్మాయి ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. ఇక నాకు ఆ తర్వాత ప్రేమ మీద కానీ పెళ్లి మీద కానీ నమ్మకమైపోయింది మధు, నమ్మకమైపోయింది. అవునా రాజేష్? సరే, నీ నంబర్ చెప్పు రాజేష్. 90 90 41 41 132 534 534. రాజేష్, నీకు నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి మధు, గిఫ్ట్ మీ ఫ్రెండ్కేనా, నాకు కూడా ఏమైనా ఉందా? ఏంటి సార్, వచ్చారా? చిన్న పని అండి, చూసుకొని ఇప్పుడే వచ్చేసా. అవును మధు, ఏదో గిఫ్ట్ అంటున్నావు, ఏంటి? ఏం లేదండి, ఈ మధ్యలో రాజేష్ బర్త్డే ఉందని చెప్పాడు, అందుకే ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తా అని అంటున్నాను. సరే సార్,
నేను వెళ్ళొస్తా, లేట్ అవుతుంది. సరే రాజేష్ వెళ్ళిరా. సార్ మరోసారి వచ్చినప్పుడు ఫోన్ చేసి వెళ్ళాలి తప్పకుండా. రాజేష్ కాల్ చేస్తాను, ఎక్కడ ఉన్నాడు? హలో. హలో రాజేష్, నేను మధుని. మధు? ఏంటి మధు, నిన్న ఫోన్ చేస్తాను ఇవాళ చేశావు. నిన్ను కుదరలేదు అందుకే ఈరోజు చేశాను. మధు, నువ్వు నాకు ఏదో గిఫ్ట్ ఇస్తాన్నావు కదా, ఏంటి మధు అది? అది నువ్వు మా ఇంటికి వస్తే చెప్తాను. ఏంటో? ఏంటి మీ ఇంటికా? అమ్మో, మీ ఆయన ఉంటే నేను రాను. మా ఆయన ఉంటే నీకెందుకు కాల్ చేస్తావు రాజేష్? ఏంటి, మీ ఆయన లేడా? సరే మధు, ఇప్పుడే వస్తున్నా. మధు, తొందరగానే వచ్చావే. నీ గిఫ్ట్ కోసం లిఫ్ట్ దిగి తొందరగా వచ్చిన అది ఏదో చెప్పు. రాజేష్, మనం ప్రేమించుకున్నప్పుడు పదే పదే నువ్వు అది అడిగేవాడు, గుర్తుందా? అది నీకు ఇప్పుడు ఇద్దామని అనుకుంటున్నా. నీకు ఇష్టమా కాదా? ఏంటి మధు, జోక్ చేస్తున్నావా ఏంటి? పెళ్ళైన ఆడది ప్రేమించుకున్న వాడితో ఎందుకు జోక్ చేస్తుంది చెప్పు రాజేష్, నిజంగానే అంటున్నా. మధు, ఒకప్పుడు దేనికోసం ఎంతో ఎదురు చూసింది, నిన్న అందరూ పరిచయం మధు. ఇంత దగ్గరకు వచ్చి అంతలా ఆలోచిస్తున్నావు ఏంటి రాజేష్? అంటే నీకు పెళ్ళైంది కదా మరి, నీ భర్త తెలిస్తే. నా భర్తకు తెలియకుండా నేను చూసుకుంటా రాజేష్, ఆ విషయం వదిలే. అయితే ఇంకేంది మరి, ఎప్పుడు ఇస్తావు? ఎదురుగా నన్ను పెట్టుకొని ఇంకెప్పుడు అంటానేంటి, ఇప్పుడే రాజేష్. రాజేష్, ఎలా ఉంది నా గిఫ్ట్? మాటల్లో చెప్పలేను మధు. మళ్ళీ పిలుస్తావా మధు? మళ్ళీ కాదు రాజేష్, మళ్ళీ మళ్ళీ పిలుస్తాను. ఇప్పుడైతే నువ్వు తొందరగా వెళ్ళు, మా ఆయన వస్తాడు. ఏమండి, కత్తి ఇవ్వండి. ఏంటి, ప్రశాంతంగా ఆపిల్ కూడా కోసుకోనేవా?
ఇది తింటూ ఉండు. ఈ శ్రమ నీకెందుకు బంగారం? టమాటాలు నేను కోస్తా కదా. వెళ్ళు. హలో రాజేష్. చెప్పు. ఫ్రీగానే ఉన్నావా? ఫ్రీగా ఉన్నా మధు. ఏంటి మధు ఈ మధ్యలో చాలా గాయ వచ్చింది. అన్ని మంచిగా ఉండేటట్టు అనుమానం రాకుండా చూసుకోవాలి కదా. అవును, మరి ఇప్పుడేంటి? రమ్మంటావా లేదా? రమ్మని చెప్పేందుకే కదా కాల్ చేసింది. వచ్చేసి. సరే, కాల్ కట్ చేసేలోపు నా కాలు మీ ఇంట్లో ఉంటుంది. రాజేష్ మళ్ళీ ఎప్పుడు వస్తానన్నాడు మాధు? నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడే. పాపం తను నీకు తెలీదు అని అనుకుంటున్నాడు తెలుసా? అతను ఎప్పుడు అడిగినా తెలీదనే చెప్పు. సరేనా? సరే అండి. ఏంటి మాధు, ఇదంతా నీ భర్త తెలిసి జరుగుతుందా? అవును. ఏంది సీను, ఇన్ని రోజుల నుండి జరిగేదంతా నీకు తెలుసా? అవును, పిలిపించింది నేనే. ఏంటి మాధవ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేం అర్థమైతలేదు. రాజేష్ తొందరపడకు. అసలు ఏం జరిగిందంటే మొత్తం నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ప్లీజ్ వద్దండి, చెత్త వినండి. ప్లీజ్ నన్ను బాధ పెట్టకండి. ప్లీజ్ వద్దండి. ఏమండి వద్దండి, ప్లీజ్ వద్దండి. వద్దంటే వినరు. మీరు బాధపడుతూ నన్ను బాధ పెడతారు. మళ్ళీ నా వల్ల కావట్లేదు మాధు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నేను చేయలేకపోతున్నాను. ఇద్దరు రోజుల నుంచి ఇలానే జరుగుతుంది.
ఇంకెన్ని రోజులు నీలో సగం సంతోషంతో ఉంటాం చెప్పండి. అందుకే కదా నాకేం మనసున పట్టట్లేదు. ఇది ఎన్నాళ్ళు అర్థం కావడం లేదు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, అన్నీ ట్రై చేశాము, ఇంకా దీనికి పరిష్కారమే లేదా అండి. పరిష్కారమా? పరిష్కారం ఉంది మాధవ్. ఉందా? ఉంటే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదండి మరి నాకు? ఇప్పుడు నువ్వు నాతో చేస్తున్న పని వేరే వాళ్ళతో చేయాలి. అలా చేస్తున్నప్పుడు నేను చూసినప్పుడే అది సాధ్యమవుతుంది మాధవ్. ఏంటండి మీరు మాట్లాడుతుంది? నేను వేరే వాళ్ళతో చేయాలా? మన ఇద్దరం కలవాలంటే నువ్వు ఇంకొకరితో కలవక తప్పదు మాధవ్. ఏంటండి మీరు అలా అంటున్నారు? నేను మీతో తప్ప వేరే వాళ్ళతో అలా చేయలేను. నేను నువ్వు ఇలా అంటావనే ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పక తప్పట్లేదు మాధవ్. ప్లీజ్ మాధవ్ ఒప్పుకో. అయ్యో దేవుడా, మీకు ఎలా చెప్తే అర్థమవుతుందండి. మధు నీతో కలవాలని నాకు కోరికగా ఉంది మధు. నువ్వు వేరే వాళ్ళతో కలిస్తే తప్ప నేను నిన్ను కలవలేను మధు. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసండి, కానీ అలా చేయడం తప్పే కదండి. భర్తకు తెలియకుండా చేస్తే తప్ప, కానీ భర్త చేయమైనప్పుడు తప్పేముంది? అయినా నేను చెప్పేది మన సంతోషం కోసమే కదా. మన సంతోషం కోసం ఆ మాత్రం చేయలేవా మధు? ప్లీజ్ మధు, నా కోసం కాదను మధు. ప్లీజ్ మధు, ప్లీజ్ మధు, మధు నీ కాళ్ళు పట్టుకుంటా మధు. ప్లీజ్ మధు, కాదనుకు, కాదనుకు మధు. ప్లీజ్ మధు, దేవుడా నీకు ఎలా చెప్పాలి నేను? ఏం మాట్లాడుతున్నారు మీరు? నన్ను ఏం చేయమంటున్నారు? తప్పదు మాధు, తప్పదు. తెలిసే మాట్లాడుతున్నారా? నన్ను ఏం చేయమంటున్నారు? నాకు అన్ని తెలిసే మాట్లాడుతున్నాను మాధు. నా వల్ల కాదు, ఇది ఒప్పుకోకుంటే నా వల్ల కాదు మాధు. నా కోసం ఒప్పుకో మాధు. ప్లీజ్ మాధు, నీకు దండం పెడతా మాధు. ప్లీజ్ మాధు, నా కోసం ఒప్పుకో మాధు. అయ్యో భగవంతుడా, ఎలా చెప్పాలి? ఇదంతా మా ఇద్దరి ఇష్టంతోనే జరిగింది. ఇప్పుడు నీకు తెలిసింది రాజేష్. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు కలిశారా? అవును, ప్రతిసారి నువ్వు వెళ్ళగానే మేమిద్దరం కలుస్తాం. ఇప్పుడు కూడా మేము కలిసాం. నాది లోపమో శాపమో తెలియదు, కానీ నా భార్య నన్ను సంతోష పెట్టడానికే ఒప్పుకుంది. కేవలం నన్ను సంతోష పెట్టడానికే నిన్ను సంతోష పెడుతుంది. నీకేం చెప్పానో నాకు అర్థమైతలేదు. నీతోటి మాట్లాడుతూ ఉంటే నా పిచ్చిలేస్తాంది. నువ్వు నా భార్య గురించి తప్పుగా అనుకుంటున్నావు, ఒప్పుగా అనుకుంటున్నావు, నాకు తెలియదు. కానీ తను మాత్రం నా గురించే చేసింది, నా సంతోషం గురించే చేసింది. కానీ నేను మధు మీద మనసు పడ్డాను. ఆమె లేకపోతే నేను బ్రతకలేను. ఆమెని వదిలి నేను ఉండలేను. వెళ్ళమని ఎవరన్నారు? ఒక ఇల్లు, రెండు కోరికలు, మనం ముగ్గురం కలిసే ఉన్నాం హాయిగా. హాయ్ ఫ్రెండ్స్.
హాయ్ హలో నమస్తే, నేను మీ మధుశ్రీ తెలంగాణ. సో వెల్కమ్ టు సాయిక క్రియేషన్స్. వీడియో చూసారు కదా, సో ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి బెల్ ఐకాన్ ని గట్టిగా కొట్టండి. మీ ఆశీర్వాదమే మా బలం. థ్యాంక్ యూ.